నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు ఆదేశం. బెల్లమండి వీధిలో జరిగిన హత్య కేసులో నిందితులు అరెస్ట్. రిమాండ్కు తరలించామని కడప డిఎస్పి వెంకట శివారెడ్డి వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం సంతోషదాయకం. డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్లు స్పష్టం. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు ప్రభుత్వ పథకాల అమలును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం కడప నగరం జెడ్పీ కార్యాలయ సభాభవనంలో నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించి సమీక్ష జరిగిందన్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ మంచినీటి కోసం ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించామన్నారు. అలాగే అంగన్వాడీల నిర్వహణ, భవనాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశామని, అలాగే పథకాలను లబ్ధిదారులకు చేర్చడంతో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన తగిన ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరేలా చూడాలని సూచించామన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమీక్ష, ఇతర అంశాలకు ఈ సమావేశం వేదికగా నిలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా ఉన్నతాధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అసంతృప్తిని వెళ్ళపరచడం ఈరోజు మరి సుదర్శన్ రెడ్డి గారి గౌరవ సభ్యులు, మరి వారు కానివ్వండి, అట్లాగే బాబు రెడ్డి గారి గౌరవ సభ్యులు, వారు కానివ్వండి, మరి సాక్షాత్ గౌరవ శాసన సభ్యులు, సీనియర్ నాయకులు, మరి అన్న రఘురామ్ రెడ్డి గారు కానివ్వండి, చాలా మంది ఈరోజు మరి కొన్ని అంశాలను ముఖ్యంగా ప్రధానంగా రిక్రూట్మెంట్ మీద చాలా దుమారం చెప్తా ఉంది. రిక్రూట్మెంట్ అంటే వర్కర్ నుంచి మన హెల్పర్ నుంచి వర్కర్ కు ప్రమోషన్ ఏదైతే ఉందో, హెల్పర్ నుంచి వర్కర్ కరెక్ట్ కదా, కరెక్ట్ కదా, ఆయా నుంచి టీచర్ కి కరెక్ట్ గా, కరెక్ట్ కదా, కరెక్ట్ కదా. ఈ ప్రమోషన్స్ ఫైల్ మీరు ఆర్టీఓ లెవెల్ లో చేస్తారు, పండుగ కలెక్టర్ దగ్గర పెట్టాలి. కలెక్టర్ చేశారు, కలెక్టర్ చేశారు, కలెక్టర్ కలెక్టర్ చేస్తారు, కలెక్టర్ చేస్తాము, అన్ని మీరే కనుక చేయాల్సింది, మీరు చేయాలా, ఆర్టీఓ చేయాలా, ఆయా ఆయా రిక్రూట్మెంట్ పోస్ట్ రోస్టర్ సిస్టమ్ అడుగుతున్నారు. రోస్టర్ సిస్టమ్ ప్రకారం ఒక రోస్టర్ పాయింట్ మీద బీసీ లోన్ ఓసీ చేయాలనుకుంటే మళ్ళీ 3 సార్లు రిక్రీషన్ వేయాలి కదా, 3 సార్లు రద్దు చేయాలి కదా, అవన్నీ మీరే చేయాల్సింది, సిడీ పోవచ్చాలి కదా, అవన్నీ రూల్స్ అన్ని తెలిసి చేస్తారా, తిరిగి పోతు చేస్తున్నారా, తర్వాత ఊర్లో కోడలికి ఇస్తారా, కూతురికి ఇస్తారా, కోడలికి తిరిగాల్సింది, వేరే పొరుగు తీసుకొచ్చి ఏడీ చేయదు కదా, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ గా జరిగినటువంటి ఏమైనా రిక్రూట్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి కట్టిన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది, వాటిని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్స్, ఫ్రెష్ రిక్రూట్మెంట్స్, రెండు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు నేను 2 నిమిషాలు కొంచెం చెప్తాను దీని గురించి, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ లో చాలా మంది గౌరవ సభ్యులు బిల్డింగ్ ఉంది. ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయాల నుంచి టీచర్ల ప్రమోషన్లు కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా కూడా ఒకసారి మళ్ళా సమీక్షించుకోండి. తర్వాత న్యూ రిక్రూట్మెంట్ మాత్రం రోస్టర్లో ఏదైనా ఉంటుందిగా ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోపోండి అమ్మా. ఆ సిడిపోలు చెప్పండి, ఈ రోస్టర్ సిస్టమ్ ప్రకారం ఇది ఉంది, రోస్టర్ మార్చాలనుకుంటే దానికి కావాల్సినటువంటి రూల్స్ ఏంటి, ఒక ఒక పోస్ట్, ఒక ఆయా పోస్ట్ బీసీకి బీసీఏకి ఉందనుకోండి, బీసీఏ నుంచి బీసీసీకి తీసుకురావాలి, లేకుంటే బీసీ నుంచి ఓసీ కావాలి, లేకపోతే ఓసీ నుంచి ఎస్సీ చేయాలి, అంటే దానికి రూల్స్ ఉన్నాయి. అభ్యర్థులు లేదని ఇప్పుడు గౌరవ శాసన సభ్యులు చెప్పినట్టు ఒకే అప్లికేషన్ రావాలంటే చూద్దాం, మీరు 4 అప్లికేషన్లు అయితే 4 అప్లికేషన్లు వద్దు, మీరు ఏ ఒక అప్లికేషన్ తీసుకురావాలంటే ఏక అభిప్రాయం రావాలనా, మరి దానికోసం రిక్రూట్మెంట్ ఎందుకు, దానికోసం ఇంత ప్యానెల్లో మరి చైర్మన్ గా ఆర్టీఓ గారు ఉండడం ఎందుకు, ఇంతమంది మెడికల్ ఆఫీసర్ ఎందుకు, తర్వాత మీరు ఎందుకు, సిడిపో ఎందుకు, ఇంతమంది ఎందుకు, ఇవన్నీ కొంచెం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కలెక్టర్ గారు దాని గురించి చెప్తారు.
ఇటీవల కడప నగరంలోని బెల్లమండి వీధిలో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలియజేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నింతుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ కడప నగరంలోని బెల్లమండి వీధిలో జరిగిన హత్య కేసును 2-2 పోలీసులు ఛేదించారు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్కు హతుడితో పాటు హత్య చేసిన నిందితులు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో మాంసం ముక్కలు వేయలేదని గొడవ చోటు చేసుకుందన్నారు. ఈ క్రమంలో శివ అనే యువకుడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ విషయంగా దర్యాప్తు చేపట్టిన షేర్ ఖాన్, అహ్మద్ జబ్బార్ ఖాన్ అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఒక లగేజ్ ఆటో, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడైన షేర్ ఖాన్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని గుర్తు చేశారు. ఈ సమావేశంలో 2-2 మొహమ్మద్ అలీ, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి, తులసి నాగప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఫంక్షన్లో ఈ చనిపోయిన వ్యక్తి శివ, అతని ఫ్రెండ్ షేర్ ఖాన్ ఒక ఫంక్షన్కి హాజరైనారు. అక్కడ నాన్ వెజ్ భోజనం విషయంలో మాంసం ముక్కలు శివకు తక్కువ వేసినారనే ఉద్దేశంతో షేర్ ఖాన్ శివ గొడవపడి శివ షేర్ ఖాన్ను పొడవడం జరిగింది. కాలికి గాయమైంది. దానిపైన షేర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు పైన 2-టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగా 16వ తేదీ నాడు అర్ధరాత్రి శివ ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటే షేర్ ఖాన్ యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి పీర్, అహ్మద్ అనేవాళ్ళు నీతో మాట్లాడదాం, పని ఉంది రమ్మని చెప్పి పీర్ యొక్క ఫ్రూట్స్ మండి దగ్గరికి ఈ శివను పిలుచుకొని వెళ్ళారు. అక్కడ షేర్ ఖాన్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ ఎందుకురా షేర్ ఖాన్ను పొడిచినావని అడగడం, దానికి శివ రెట్టించి మాట్లాడడం, వాళ్ళ మధ్య మాట మాట పెరిగి వెంటనే షేర్ ఖాన్ తన దగ్గర ఉన్నటువంటి బాకుతో శివను 3-4 చోట్ల విచక్షణారహితంగా పొడవడం జరిగింది. తరువాత కత్తితో అతని గొంతు కూడా కోయడం జరిగింది. కోసిన తరువాత శివ యొక్క డెడ్ బాడీని గోనె సంచిలో కట్టుకొని పీర్ యొక్క ఆటోలో ఆ బాడీని వేసుకొని ఈ ఆయేషా కాలేజీ వెనుక పక్కన ఉన్నటువంటి కేసీ కెనాల్ కాలువ ఒడ్డున ఆ బాడీని పడవేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిలు షేర్ ఖాన్, పీర్, అహ్మద్ అనేవాళ్ళు వాళ్ళు నేరానికి ఉపయోగించినటువంటి ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. విచారణలో వాళ్ళు శివను హత్య చేసినట్లుగా అంగీకరించినారు. తర్వాత ఆ ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించినటువంటి కత్తిని, డెడ్ బాడీని తరలించడానికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనంలోనికి తీసుకోవడం అయింది. కడప ఉద్యోగులకు సంబంధించి స్పోర్ట్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం సంతోషదాయకమని డిప్యూటీ సిఎం అమ్జద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశులు తెలియజేశారు. కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కల్చర్ మీట్ 2022ను డిప్యూటీ సిఎం అమ్జద్ బాషా, ఆదిమూలపు సురేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలకు సంబంధించిన జిల్లా అధికారి యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తే ఏషియన్ గేమ్స్ జరుగుతున్నట్లుగా అనిపిస్తుందన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. జిల్లాల విభజన జరుగుతున్న తరుణంలో జిల్లాలోని ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఉద్యోగులుగా ఉంటూ తమలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఉద్యోగులు తమలోని క్రీడా ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సేవలను ప్రభుత్వం గుర్తించుకుంటుందని వివరించారు. అనంతరం ఉద్యోగులు క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించగా ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా తమలోని ప్రతిభను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జేసీలు గౌతమి, సాయికాంత్ వర్మ, ధ్యానచంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ చూస్తుంటే ఏదో ఒక ఏషియన్ గేమ్స్ లాగానో లేకుంటే అలాంటి పెద్ద ఈవెంట్ మన కడప నగరంలో నిర్వహించినట్టుగా మరి జిల్లా యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా ఇక్కడ ఉండే క్రీడాకారులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇలాంటి స్పోర్ట్ మీట్స్ మనం ఖచ్చితంగా నిర్వహించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే కాకోకుండా ఇప్పుడు జిల్లాలు కూడా విభజన జరుగుతున్న తరుణంలో
మరి ఏదైతే సమైక్య వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో మరి ఈ సందర్భంగా జిల్లా ఎంప్లాయీస్ కంది కూడా ఒక స్పోర్ట్ మీట్స్ నిర్వహించాలని చెప్పి మరి అధికారులు నిర్ణయం తీసుకొని మరి ఇవాల ఒక చక్కటి వాతావరణంలో మరి స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషం మరి ఇక్కడంగా మీలో దాగి ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తి మరి ఆ క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాల్సిన ఒక అవసరం ఉంది దాన్ని వెలికి తీసే కార్యక్రమాన్ని కలెక్టర్ గారు భుజానికి ఎత్తుకున్నారు మరి ఈరోజు సురేష్ అని చెప్పినట్టు సురేష్ బాబు అని చెప్పినట్టు మరి ఇది చిత్తచివరి యునైటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యోగస్తులు అందరం కలిసికట్టుగా పాల్గొంటున్నటువంటి స్పోర్ట్స్ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కాబట్టి తర్వాత మళ్ళా జిల్లాల విభజన తర్వాత మనం ప్రత్యర్థులు అవుతామేమో మనకు తెలియదు మరి రెండు గేమ్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఆర్చరీ కూడా చూశాను మరి నిజంగా చాలా సంతోషం మీకు ఎప్పుడూ ఈ ఫైళ్ళు ఈ యొక్క వర్కులు ఇవి ఇవి కాకుండా మరి ప్రజల మధ్యన మీరు ప్రజలకు సేవ చేసి మరి ముఖ్యంగా కరోనా టైంలో మరి మీరు చేసినటువంటి సేవలు కూడా ప్రశంసనీయం ఎప్పుడు కూడా గుర్తించుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ వార్డు సచివాలయం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక క్రీడా స్పోర్ట్స్తో మళ్ళీ మీ యొక్క కాలేజ్ డేస్ కానివ్వండి మీ యంగ్ డేస్ యూత్ డేస్ గుర్తుకొచ్చుకునేలాగా ఈ కార్యక్రమంలో మీరు ఆహ్లాదం మరి అలాగే దాంతోపాటు ఒక క్రీడాస్ఫూర్తిని మరి పెంపొందించుకునే విధంగా మరి మానసికోల్లాసానికి ఇది క్రీడలు మరి తప్పనిసరి అని మీ అందరికీ తెలిసిన విషయమే. నిజంగా రెండు జిల్లాలు కావడం ముందు అందరి అధికారులతో ఒక స్పోర్ట్స్ మీట్ చేస్తే నాలుగు డివిజన్స్ ని స్పోర్ట్స్ చేర్పాలని కలెక్టర్ గారు ఆలోచన రావడం జిల్లా అధికారులందరూ కేవలం 2 డోసులనే దీని అంతా ప్రిపేర్ చేసి ముందుకు రావడం ఒక మంచి సూచకం. నిజంగా ఇలాంటి కార్యక్రమం గతంలో కూడా జరుగుతున్నారు కానీ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఇది మళ్ళా జరపడం అనేది ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రతిరోజు దినచర్యలో ఎన్నో ఒత్తిడులు ఉంటారు ఆ ఒత్తిడిలో కూడా వారు పనిచేస్తూ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ చెప్తే ప్రతిరోజు 1 అవర్ అనేది స్పోర్ట్స్ దేనిలో కదా పార్టిసిపేట్ ఆ ఒత్తిడికి కొద్దిగా లోను కాకుండా ఉద్యోగం చేసే విధంగా చేయాలని ఆలోచన రావడం ఒక మంచి సూచకం. వాలీబాల్ అండ్ హాకీ కూడా నేషనల్ గేమ్స్ అనే వాళ్ళు ఉన్నారు అలాంటి క్రీడాకారులు అందరూ తీసుకుంటున్నాం. నిజంగానే ఇలాంటి కార్యక్రమం మీరు అందరూ పాల్గొనడం ఈరోజు మీ అందరూ మీకు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నా రాబోయే రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు పొందిన గండి అంజన్న సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఓ భక్తుడు 9 లక్షల రూపాయల విరాళాన్ని అందించి స్వామివారి పట్ల తనకున్న భక్తిభావాన్ని చాటుకున్నారు. జిల్లాలోని సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లికి చెందిన భక్తుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జంబుల చిన్నసుబ్బారెడ్డి తన సతీమణి లక్ష్మీనారాయణమ్మ పేరుతో గండి అంజన్న సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యానికి 9 లక్షల రూపాయల విరాళాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి ఆలయ చైర్మన్ పినుపూలు రాఘవేంద్ర ప్రసాదులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి మొక్కు చెల్లింపులో భాగంగా ఈ మొత్తాన్ని అందించారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం ఇదే ప్రథమమని గుర్తు చేశారు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించిన ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి, రఘుస్వామి వస్త్రాలు తీర్థ ప్రసాదాలు అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తులు విరివిగా విరాళాలు అందజేసి నిత్యాన్నదానానికి సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. కడప నగరం పాత మున్సిపల్ కార్యాలయంలో ఆటోల ద్వారా సేకరించిన చెత్తను నిల్వ ఉంచిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని పలు పార్టీల ప్రతినిధులు ఈశ్వరయ్య, హరిప్రసాదులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటూ అసౌకర్యం కలిగించే డంపింగ్ యార్డును కార్పొరేషన్ అధికారులు తరలించాలని కోరుతూ కడప నగరంలోని బ్యానర్పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఆసుపత్రులు, నివాస గృహాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో చెత్తను నిల్వ చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన అధికారులు నివాసాల మధ్యలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడడం తగదన్నారు. డంపింగ్ యార్డు వాహనాల కాంట్రాక్టును 1000 రూపాయల ధరాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులు గుర్తించి పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వెంటనే ఊరి బయటకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరెడ్డి, అవ్వారు సుబ్బరాయుడు, అంకన్న, నాగేంద్రబాబు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కడప నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆల్రెడీ చేసినటువంటి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ
అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థి యువజన ప్రజా సంఘాలంతా కూడా డాక్టర్స్ మేధావులతో కలుపుకొని పెద్ద ఎత్తున సంతకాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపున ప్రజారోగ్యాన్ని కాపాడతామని చెప్తూనే మరొక వైపున డంపింగ్ యార్డును కడప నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డుల ఏర్పాటు చేయడంలోనే మీ ఔచిత్యం ఏమిటి అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. చుట్టూ కృష్ణా థియేటర్ దగ్గర నుంచి ఇటు క్రిస్టియన్ లైన్ వరకు అన్ని రకాల ఆసుపత్రులన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. దాంతోపాటు మీరు డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఒక మున్సిపల్ ట్యాంకు సంపు ఈ కడప నగర ప్రజల యొక్క దాహార్తి తీర్చడానికి అక్కడ ట్యాంకును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాని పక్కనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఇంకొక దాన్ని కూడా అక్కడ కడతా ఉన్నారు. మరొకవైపున హెల్త్ సెంటరు, ఇంకోవైపున తాగడానికి మంచినీళ్ళు, మరొకవైపున చుట్టూ హాస్పిటల్స్, జన నివాసాల మధ్య ఇలాంటి డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడం సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈ డంపింగ్ యార్డును పూర్తిగా బయట కడపకు దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాళ్ళకి నిద్ర లేని రాత్రులు మొదలైనాయి. పాత సామెత ఒకటి ఉంది, నాయన నువ్వు మంచి చేయకపోతే మన ఎవరికి పొరుగు వాళ్ళకి ఎవరికి కీడు చేయొద్దు అని పాత సామెత ఉంది. ఆ పాత సామెతను కూడా ఈ కార్పొరేషన్ వాళ్ళు మర్చిపోయినారు. కోఆపరేటివ్ కాలనీ వాళ్లకు జీవించే హక్కును లేకుండా చేస్తున్నారు ఈ కార్పొరేషన్ వాళ్ళు. నగరం నడిబొడ్డున చెత్తనేయడం వల్ల ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం వరకు వాహనాల రొద ఎక్కువైపోయింది. తలుపు తీస్తే సౌండ్ వస్తూ ఉంది. ఇంకా దీనితో పాటు ఇంకా వర్షం వస్తే ఈ చెత్త అంతా కూడా తడిసి దాంట్లో పాములు, తేళ్ళు, దోమలు, ఈగలు అన్నీ వచ్చి మొత్తం ఏరియానంతా కలుషితం చేసే అవకాశం ఉంది. పక్కనే ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఉంది, చాలా చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఎఫెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. కార్పొరేషన్ వాళ్ళు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ప్రభావతి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపల్గా పనిచేసినాను. ఇక్కడ ఈ అందరు జనావాసాలు, హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వేయడం చాలా బాధాకరం. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడ మంచినీళ్ళ ట్యాంకు మొత్తం టౌన్ అంతటికి సరఫరా చేసే మంచినీళ్ళ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డ్ వెంటనే తొలగించాలి అని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కోరుతున్నాను. కడప నగరపాలక సంస్థ అనవలోచిత నిర్ణయాలు అన్నీ కూడా ఫెయిల్ అవుతా ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వీధుల్లో బాక్సులు పెట్టేటప్పుడు కూడా ఇట్లనే చెప్పినారు, ఒక్క చెత్త పేపర్ కూడా కింద పడనీయకుండా బాక్సులోది బాక్సులోది అట్నే మా స్టిప్పర్లో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాము, కాబట్టి వీధిలో పడే ప్రసక్తే లేదని ఆ రోజు మాతో చెప్పినారు. ఏమైంది అది? ఈరోజు ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త పథకం తెచ్చినారు. ఇప్పుడు 4 చోట్ల వేయాలనుకున్నారు, 4 చోట్ల కుదరలే, అంతా తెచ్చి పాత మున్సిపాలిటీలో వేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు? ఒకరోజు 2 రోజులు శుభ్రంగా చేయగలరు, 3వ రోజు 4వ రోజు 4 రోజుల తర్వాత 6 నెలల తర్వాత చేయగలరా? మీరు చేయలేరు అన్న సంగతి అందరికీ తెలుసు, మీకు తెలుసు. అయినా ఇట్లాంటి ఒక కీలకమైన నిర్ణయం, కడప నడిబొడ్డులో మీరు చెత్త వేయాలనుకున్న నిర్ణయం చేసేటప్పుడు పౌర సమాజంతో కనీసం చర్చించాల్సిన బాధ్యత లేదా? ప్రజలతో మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా? అధికారం ఉంది కదా అని, మెజార్టీ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మేము నిర్ణయాలు చేస్తామంటే ఎట్లా చెల్లుతుంది అని చెప్పి అడుగుతా ఉన్నాను. దానికేందో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నారని, మీరేదో పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మేము అడ్డుకుంటున్నట్టు ఏ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నారు? బుగ్గ వంక మోడిఫికేషన్ ఎవరన్నా అడ్డుకున్నారా? మీరు రోడ్లు వేస్తామంటే ఎవరన్నా అడ్డుకున్నారా? మీరు కాల్వలు కడతామంటే ఎవరన్నా అడ్డుకున్నారా? మీరు పార్కులు కడతామంటే ఎవరన్నా అడ్డుకున్నారా? మీరు నట్టి నడిబొడ్డున ఊరి మధ్యలో చెత్త వేస్తామంటే మేము వద్దంటున్నాం. చెత్త వేయడానికి కూడా అడ్డుకోవడం అంటారా? మీరు తెచ్చి కడప నగరంలో ఉండే మొత్తం మురికినంతా తెచ్చి ఈ ఇండ్ల మధ్యలో వేస్తే కిలోమీటర్ల చొప్పున వాసన వస్తే, పురుగులు వస్తే, వాన పడితే పాములు, తెళ్ళు, పందికొక్కులు, చెరువులు గ్రామాలకు మొత్తం టౌన్కి అంతా చుట్టుకుంటే అప్పుడు మీరు బాధ్యత వహిస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేమేదో అడ్డుకునే వాళ్ళం, మీరేదో చేసేవాళ్ళనే. ఏం చేసినారు మీరు? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇవన్నీ అసంబద్ధమైన వాదనలు, అడ్డగోలు వాదనలు చల్లవు. కాబట్టి తక్షణమే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ డంపింగ్ యార్డ్కి వచ్చేటువంటి ఆటోల్ని త్వరలో అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తన అభిమాన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా పొద్దుటూరుకు చెందిన వీరాభిమాని కె మధుచిరాయిల్ మెగా సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పొద్దుటూరు నుంచి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల మేర సైకిల్పై వెళ్ళి రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలపాలన్నదే
మధు చిరురాయలు భావిస్తున్నారన్నారు. ఇప్పటికే అనేకమార్లు రక్తదానం ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించిన మధు చిరురాయలు ఈసారి వినూత్నంగా మెగా సైకిల్ యాత్ర చేపట్టారు. మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు మధు చిరురాయలు సైకిల్ ర్యాలీ విజయవంతమై రామ్ చరణ్ను కలుసుకుని ఆ సంతోషంలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంలోని భారీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మధు చిరురాయలు తన సైకిల్ యాత్రను ప్రారంభించారు. 5-6 రోజుల్లో సైకిల్పై హైదరాబాద్కు చేరుకుని ఆపై తన అభిమాన హీరో రామ్ చరణ్ను కలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ గారి పుట్టినరోజుకు నేను ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు సైకిల్ యాత్ర చేస్తున్నాను. నేను రామ్ చరణ్ గారి బర్త్డేకి కలవాలనేది నా కోరిక. ఆయన పుట్టినరోజు నేను కలుస్తానని ఆశిస్తున్నాను. ఒక 5-6 రోజులు పట్టచ్చు. 18 నుంచి స్టార్ట్ 25-24 తేదీ చేరుతానని అనుకుంటున్నాను. నా పేరు పొట్ట వెంకటేశ్వర్లు, రాష్ట్ర చిరంజీవిత ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారి అభిమాని పొద్దుటూరులో మెగా కుటుంబానికి వీర విజయుడిగా వీరాభిమానిగా ఉన్నటువంటి మధు రాయల్ ఈరోజు పొద్దుటూరు నుండి రామ్ చరణ్ గారి జన్మదినోత్సవానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్కు సుమారు 400 కిలోమీటర్లు సైకిల్ మీద సుమారు 5 రోజుల పాటు ఈ యాత్రను ప్రారంభించి పొద్దుటూరు నుంచి ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి బయలుదేరి హైదరాబాద్ మా దేవాలయమైనటువంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అతనికి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పనని మెగా అభిమానులు అందరం కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మా తమ్ముడు తలపెట్టిన సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ అతను అనుకున్న కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాయలసీమ రణభేరులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పుత్త ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అనగానే రతనాల సీమని గుర్తుకొస్తుందని, రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారని, సమైక్య ఆంధ్రప్రదేశ్కు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి వైఫల్యం చెందిన ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతంలో న్యాయంగా రావాల్సిన తాగునీటి ప్రాజెక్టులు రాలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఏపీ ప్రజలు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారని తెలిపారు. 3 సంవత్సరాల పాలనలో ఏమీ జరగలేదని, ఏపీ ప్రజలు ఆలోచించాలని, ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని, ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం ఏం చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. మోడీతో మాట్లాడి రాయలసీమ అభివృద్ధి చేస్తాము, సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నది మోడీ నినాదమని, కరోనా వస్తే పేద ప్రజల కోసం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందించిందని తెలిపారు. ఆడపడుచులు ఇబ్బందులు పడకూడదని టాయిలెట్స్ నిర్మిస్తున్న మోడీ ప్రభుత్వం జాతీయ రహదారులు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, రానున్న కాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం ఉందని తెలియజేశారు. అప్పులు తెచ్చి 8 రోజులు అభివృద్ధి చేస్తాడని జగన్ కుటుంబ రాజకీయాలు పోయి రాష్ట్రంలో మోడీ పాలన రావాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కుటుంబ రాజకీయాల కోసం కాదని తెలియజేశారు. కుటుంబ పార్టీకి యూపీలో ప్రజలు స్వస్తి పలికారని, రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా ప్రజలు మేల్కొనాలని హితవు పలికారు. అధికార దుర్వినియోగం అక్రమ కేసులతో అధికారాన్ని సాగిస్తున్న జగన్ ఇలాంటి పాలన ఎక్కువ రోజులు ఉండదని తెలియజేశారు. బీజేపీలో చేరితే అక్రమ కేసులు పెడతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెట్టయిపోతుందని తెలియజేశారు. పోలవరాన్ని భుజస్కంధంపై బీజేపీ వేసుకుని పనిచేస్తుందని, పోలవరం పూర్తి చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉందన్నారు. శ్రీశైలం అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తుందని, రానున్న రోజుల్లో రాయలసీమ రావాల్సిన అభివృద్ధి పనుల కోసం మాట్లాడి తెప్పిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజ్, ఎమ్మెల్సీ మాధవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూసినట్లయితే రానున్న రోజుల్లో అప్పుల పాలైపోయి ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో ఈరోజు రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉండదు, రానున్న రోజుల్లో స్కూళ్ళు కట్టే పరిస్థితి ఉండదు, రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. అప్పులు ఇచ్చేవారైనా ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్నిటికని ఇస్తారు? మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ యొక్క ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి తప్ప అప్పుల మీద ఆధారపడి అప్పులు తెచ్చుకొని పనిచేయడమే అది సుపరిపాలన కింద రాదు.
అందుకే మళ్ళీ వేస్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, కర్ణాటక రాష్ట్రం కానీ, లేక ఈ యొక్క దక్షిణ భారతదేశం కానీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ వేధింపులకు గురి చేస్తా ఉంది. ఇది మంచిది కాదు. అధికార దుర్వినియోగంతో, దౌర్జన్యంతో, అక్రమ కేసులతో ఏ పార్టీనైనా మేము అణిచివేస్తాను అనుకుంటే, ఏ పార్టీ అయినా పెరగకుండా అడ్డుకుంటామంటే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, అది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాసభ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీలో చేరాలనుకున్నా కూడా ఆ వ్యక్తికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి హక్కునిచ్చాడు. ఇది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ రాయలసీమ కాదు. ఈ రాయలసీమ అరాచకపు రాయలసీమ కాదు. ఈ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగడానికి వీలేదు. ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాయలసీమ ప్రజానీకాయం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాయం కానీ, తప్పకుండా దాన్ని ముందు తీసుకెళ్ళాం. నేను పర్యటన శాఖ టూరిస్ట్ మినిస్టర్గా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట, నేను మరొకసారి వస్తాను, గండికోటను సందర్శించి ఆ గండికోట పోర్టును కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఆ యొక్క గండికోటను ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యటకులు వచ్చే విధంగా సహకారం అందిస్తాం. ఇప్పటికే మీకు తెలుసు, శ్రీశైలం అభివృద్ధి కోసం, శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చారు, పనులు జరుగుతూ ఉన్నాయి. యోగ సాధన ద్వారా మనసుపై ఏకాగ్రత నిలపడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలియజేశారు. కడప నగరం సప్తగిరి కళ్యాణ మండపంలో గంజికుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి దివ్య జ్ఞానానంద గురువుదేవుల వారిచే 3 రోజుల పాటు జరిగే దివ్య యోగ శిక్షణా శిబిరంలో పాల్గొని యోగాసన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవుడు జీవితాంతం ఆనందకరంగా ఉండాలంటే శ్వాస, మనస్సు, శరీరాలు నియంత్రించడానికి యోగ సాధనే ఏకైక మార్గమన్నారు. నేటి యువతకు అవసరమైన సామాజిక, వ్యక్తిగత క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, ధారణ శక్తి, మనోవికాసం పొందడానికి యోగ సాధన అత్యవసరమన్నారు. అలాంటి యోగా శిక్షణా శిబిరాన్ని శ్రీ దివ్య జ్ఞానానంద గురుదేవుల వారిచే ఏర్పాటు చేసిన గంజికుంట ఫౌండేషన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లికార్జున, ఫౌండేషన్ సభ్యులు రవీంద్రనాథ్, గణేష్, ప్రభాకర్, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కానీ, ఆఫీస్ విషయాలు అయితే కానీ, బిజినెస్ టెన్షన్స్ కానీ, ఏదో కానీ, ఉద్యోగులు అయితే కానీ, ఏ విషయంలో మన స్ట్రెస్ కాకుండా ఆ యోగా అనేది మార్నింగ్ 1 అవర్ చేస్తే మన బాడీ రిలీఫ్ అవుతుంది, మన మైండ్ రిలీఫ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ రోజు దినచర్యలో కొద్దిగా యాక్టివ్గా పడుకుంటూ స్ట్రెస్ లోన్ కాకుండా ఆ రోజు దినచర్యను మనం కంప్లీట్ చేసి ఆ రోజు మన ఆరోగ్యంగా ఉండేదానికి ఇప్పుడే గురుగారు చెప్పారు, ఈరోజు చాలా ప్రశాంతంగా చేశారు, ఇదే ప్రశాంతం ఇంటికి వెళ్ళండి, ఈరోజు అంతా ప్రశాంతంగా ఉండండి అంటే అట్లాగే ప్రతిరోజు ఒక వారం గురుగారు వచ్చారు, ఈయన ట్రైనింగ్ ఇచ్చారు, వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ మనం చేయకపోతే యథాతథం యథాతథిగా మన ఆరోగ్యం మళ్ళీ అదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు గురువు దివ్యంగా గురుగారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన ఈ 3 రోజు శిక్షణని కంటిన్యూ మన లైఫ్లో మన పద్నాలుగు దానికి కొనసాగించాలి. అందరికీ నమస్కారం. కడప గంజికుంట ఫౌండేషన్ తరఫున 2015 నుంచి బుక్ బ్యాంక్, మ్యాట్రిమోనీ, హెల్పేజ్, యోగా తదితర ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కరోనా తర్వాత ప్రజాహితం ఆలోచించి దివ్య యోగ కార్యక్రమాన్ని దొడ్డబలాపుర వాస్తవ్యులు, పుష్పాండజ ఆశ్రమ వాసులు, మా గురుదేవులు, పీఠాధిపతులు శ్రీ 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 దివ్య జ్ఞానానంద గురుదేవుల వారి ఆశీస్సులతో, వారి ఆధ్వర్యంలో, వారి యోగ శిక్షణలో ఈ కార్యక్రమాన్ని, 3 రోజుల కార్యక్రమాన్ని కడప సప్తగిరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యోగా అభిలాషులు, మిత్రులు, శ్రీ రెడ్డయ్య గారు ముఖ్య అతిథిగా, సురేష్ బాబు గారు, కడప మేయర్ సురేష్ బాబు గారు, మా రాయలసీమ అధ్యక్షులు
బీవీ రత్నం గారు, పుల్లయ్య గారు, పద్మప్రియ, చందారెడ్డి గారు తదితరులంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారి తోడ్పాటును అందిస్తున్నారు. ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకురావడానికి ఈ సప్తగిరి కళ్యాణ మండలి కూడా మాకు అనువుగా ఉచితంగా అందజేసిన శ్రీ లక్ష్మీనారాయణ నాయుడు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రజా హితవు కోరి ఈ కార్యక్రమాలని మేము మా గంజిగుండా ఫౌండేషన్ తరఫున చేస్తున్నాము. పెద్దల ఆశీస్సులు మాపై ఉండబట్టి ఈ కార్యక్రమాలని వారి పేరు మీద సంవత్సరంలో దాదాపు 8 కార్యక్రమాలను మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామంటే అదంతా పెద్దల చలవే అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు ఆదేశం. బెల్లమండి వీధిలో జరిగిన హత్య కేసులో నిందితులు అరెస్ట్, రిమాండ్కు తరలించామని కడప డిఎస్పి వెంకట శివారెడ్డి వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం సంతోషదాయకం, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్వరులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.